ఒక 10 నిమిషాలు సుదీర్ఘంగా దీనికి సంబంధించి అధ్యక్ష అనంతపూర్ చెప్తాను అన్నీ చెప్తాను అధ్యక్ష ప్లీజ్ షార్ట్ లో చెప్పండి టైం లేదు అలాగే అధ్యక్ష సి ఇంత చెప్పిన తర్వాత ఐ హావ్ టు గివ్ ఎందుకంటే ఇట్స్ ఎ మేజర్ ఇష్యూ ఒకటి సార్ ఈరోజు రాష్ట్ర చాలా సార్లు వాళ్ళు మా దీన్ని కూడా ప్రశ్నించారు కాబట్టి ఐ నీడ్ లిటిల్ టైం సార్ అధ్యక్ష 3-4 మినిట్స్ ఒక రాష్ట్రంలో ఏ రాష్ట్రమైనా ఏ ప్రాంతమైనా అధ్యక్ష ప్రకృతి సహకరించాలన్నా భగవంతుడు సహకారం ఉండాలన్నా ఆ రాజుకి మంచి మనసన్నా ఉండాలి అధ్యక్ష ఈ రోజు 5 సంవత్సరాలు కరువు కావచ్చు లేకపోతే ఒక నాయకుడు వస్తే కరువు కరువు కాటాలతో అల్లాడుతుంది అనేది అయితే నినాదం ముందుంది అధ్యక్ష ఈరోజు మా ముఖ్యమంత్రి పాద మహిమ ఏమో కానీ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా కూడా మొత్తని పచ్చని పొలాలు రాయలసీమ ప్రాంతంలో కూడా ఈరోజు చూస్తున్నాం అధ్యక్ష ఈరోజు దాదాపు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 86.5% రిజర్వాయర్స్ నిండిన చరిత్ర ఈసారి అధ్యక్ష ఇదే కాదు అధ్యక్ష మొత్తం కూడా చెప్తాం అధ్యక్ష దానికి సంబంధించింది అధ్యక్ష 1700 టీఎంసీ ఈసారి మనకి శ్రీశైలంకి రియలైజ్ అయింది అధ్యక్ష దాదాపు 190 టీఎంసీ ఆఫ్ వాటర్ని మనము రాయలసీమ ప్రాంతానికి అది పోతిరెడ్డిపాడు కావచ్చు అలాగే హెచ్ఎన్ఎస్ ద్వారా తీసుకోవడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష దీనికి సంబంధించిన అధ్యక్ష ఈరోజు కర్నూలులో తీసుకుందాం అధ్యక్ష ఎందుకంటే కారణాలు కూడా చెప్పాలి కదా ఏ రిజర్వాయర్ ఎందుకు నింపలేకపోయాం లేదన్న కారణాలు కూడా తెలియాలి కదా అధ్యక్ష ఎవరు దానికి కారకులు అంతా కూడా తెలియాలి కదా అధ్యక్ష అధ్యక్ష గతంలో 9 సంవత్సరాలు వాళ్ళు ప్రభుత్వం ఉండింది అధ్యక్ష అప్పుడు పోతిరెడ్డిపాడు నుంచి బనక్చర్ల రెగ్యులేటర్ వరకు తీసుకుంటే అధ్యక్ష కెనాల్ కెపాసిటీ వాజ్ జస్ట్ 11,000 అధ్యక్ష దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు దాన్ని 44,000గా చేసిన మహానేత రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష ఓటీఎంసీ చొప్పున అధ్యక్ష ఈరోజు అక్కడి నుంచి గండికోట ఫస్ట్ గోరకల్ అధ్యక్ష ఈరోజు దానికి సంబంధించిన 12.44 టీఎంసీ అధ్యక్ష ఈరోజు కేవలం మనం 8 పాయింట్ చేంజ్ తీసుకోగలిగాం అధ్యక్ష కరువు నింపుకోగలిగాం కారణం ఏంటంటే అధ్యక్ష దానికి సంబంధించి గత 5 సంవత్సరాల్లో వాళ్ళు కనీసం ఫారెస్ట్ క్లియరెన్స్ ఇప్పించి లేదా కనీసం దానికి డబ్బులు రిలీజ్ చేసి ఆ గేట్లు కూడా పెట్టి ఉండుంటే అధ్యక్ష ఈరోజు నిజంగానే వాళ్ళు చెప్పినట్టు ఆ ఫ్లడ్ వాటర్ని 12.44 ఈరోజు మనం వాడుకునేవాళ్ళు అధ్యక్ష కానీ గత ప్రభుత్వం అది చేయటం వల్ల లేకపోవడం వల్ల మేము వచ్చిన 3 నెలల్లో 4 నెలల్లో అప్పుడైతే ఏదైతే ఫ్లడ్ వచ్చిందో అధ్యక్ష దాంట్లో ఫారెస్ట్ క్లియరెన్స్ ఆ ఇష్యూస్ అన్ని వల్ల నింపలేకపోయాం ఆడ నుంచి అధ్యక్ష అవుకు వద్దాం అధ్యక్ష అవుకులో 4 పాయింట్ చేంజ్ వస్తే 3.7 టీఎంసీ పెట్టగలిగాం అధ్యక్ష అది కూడా కారణం ఏంటంటే అధ్యక్ష దట్ హాస్ ఆల్సో ఫారెస్ట్ క్లియరెన్స్ అధ్యక్ష నెక్స్ట్ గండికోటకు వద్దాం అధ్యక్ష నిన్న కూడా వాళ్ళ సభ్యులు చెప్పుకోవడం జరిగింది అధ్యక్ష గండికోట మేం చేశాం చిత్రవతి మేం చేశాం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదని చెప్పారు అధ్యక్ష దీని గురించి కూడా క్లారిటీ ఉండాలి అధ్యక్ష గండికోట చిత్రవతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పైడిపాలెంకి సంబంధించి అధ్యక్ష రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని స్టార్ట్ చేసి 2,200 కోట్ల రూపాయలు ఆ ప్రభుత్వం ఖర్చు పెడితే కేవలం వీళ్ళు 198 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష వెయిట్ అధ్యక్ష ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ 26 టీఎంసీకి సంబంధించి గండికోట 12 ఎందుకు పెట్టారని అధ్యక్ష 14 టీఎంసీ మేము ఎందుకు పెట్టలేకపోయాము అంటే అందరు చేసి ఉండుంటే ఆ రోజు ఇల్లు కట్టించి ఉండుంటే ఏం సార్ ఇల్లు కట్టించి ఉండుంటే ఈ రోజు గండికోట పెట్టుండే వాళ్ళం అధ్యక్ష కానీ అధ్యక్ష గండికోట కేవలం 190 ఇదే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అధ్యక్ష 1,000 కోట్ల రూపాయలు ఆర్ఎండ్ఆర్ కంప్లీట్ చేసి అధ్యక్ష అక్కడి నుంచి అధ్యక్ష అనంతపురం గురించి మాట్లాడారు అధ్యక్ష 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 కూర్చోండి అనంతపురం గురించి మాట్లాడారు కూర్చోవాలి 50 చెరువులే తీసుకున్నాము కూర్చోండి అధ్యక్ష అధ్యక్ష మంత్రి గారు అధ్యక్ష 50 చెరువులే నింపారు అనంతపురంలో 50 చెరువులే నింపారు అనంతపురంలో మేము 130 చెరువులు నింపాము ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని మాట్లాడు అధ్యక్ష అధ్యక్ష ఇక్కడి నుంచి సవాల్ చేస్తున్నాం అధ్యక్ష కేవలం 120 రోజుల్లో 23 టీఎంసీతో 190 చెరువులు నింపడం జరిగింది అధ్యక్ష వాళ్ళు 264 రోజులకి 130 చెరువులు నింపారు అధ్యక్ష 120 రోజుల్లోనే 90 చెరువులు నింపాం అది కాకుండా అధ్యక్ష 1,340 చెరువుల్లో అధ్యక్ష 780 చెరువులు ఈరోజు రాయ అనంతపురంలో ఈరోజు ఉన్నారు కొన్ని చెరువుల్లో 20 సంవత్సరాలుగా నీళ్లు లేని చెరువులు ఈరోజు కుండల్లాగా ఈరోజు పారుదలతో ఉన్న చెరువులు వాటి వాస్తవం కాదని అడుగుతున్నాను అధ్యక్ష దాదాపు 160 చెరువులు 100% ఈరోజు నిండుంది అనంతపురంలో వాస్తవం కాదని అడుగుతున్నాను అధ్యక్ష 200 చెరువులు స్టాటిస్టిక్స్ అధ్యక్ష ఇది కాదు కావాలంటే రుజువు చేస్తాం రమ్మనండి అధ్యక్ష అధ్యక్ష ఇదే కాదు అధ్యక్ష ప్రశ్నకు సమాధానం కన్ఫర్మ్ సార్ రిజర్వేషన్ గురించి చెప్తున్నాం భ్రమం సాగర్ అధ్యక్ష భ్రమం సాగర్ సంబంధించి 17 టీఎంసీ అయితే 6 పాయింట్ ఎందుకు తీసుకెళ్ళి అధ్యక్ష సింపుల్ రీజన్ అధ్యక్ష
అది 5000 క్యూసెక్స్ ఉన్నట్టు ఏదైతే అధ్యక్ష, దానికి సంబంధించి లైనింగ్ చేయలేక 5 సంవత్సరాలు వీళ్ళకి అమ్ముకోండి, కేవలం 1200 కూడా దాంట్లో ఇది కాలేకపోతే అధ్యక్ష, మా ముఖ్యమంత్రులు వచ్చిన తర్వాత దాన్ని 8000కి పెంచాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష, ఈరోజు వెలుగోడు 17 టీఎంసీ ఉంటే 16.95 టీఎంసీ ఉంటే పూర్తి సామర్థ్యంతో పెట్టాం, పైడిపాలెం పూర్తి సామర్థ్యంతో పెట్టాం, పైడిపాలెం పూర్తి సామర్థ్యంతో పెట్టాం, మైలవరం పూర్తి సామర్థ్యంతో పెట్టాం, చిత్రవతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 10 టీఎంసీ అయితే 6 పాయింట్ చేంజ్ అధ్యక్ష. అధ్యక్ష మీ పేపర్ లో చెప్పు అధ్యక్ష, పేపర్ ఒక ఆర్టికల్ రాసింది అధ్యక్ష, కూడా మీరు నోట్ చేసుకోవాలి అధ్యక్ష. ఈ సభలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక మాట చెప్పారు అధ్యక్ష, 845 అడుగులు అదే వాళ్ళ పేపర్ లో చెప్తున్నా అధ్యక్ష, 845 లో 40,000 క్యూసెక్స్ తీసుకోగలిగితే ఈ ప్రభుత్వం తీసుకోలేకపోయింది, ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని మాట్లాడారు. 845 అడుగులలో అధ్యక్ష 845 ఫీట్ లో 44,000 క్యూసెక్స్ తీసుకోగలుగుతామని అడుగుతున్నాను అధ్యక్ష. కేవలం 900 క్యూసెక్స్ మాత్రమే తీసుకోగలన, 44,000 తీసుకోలేదని మాట్లాడతారు అధ్యక్ష, వీళ్ళ అధ్యక్ష మాట్లాడతారు నిన్ను అధ్యక్ష. ప్లీజ్ కూర్చోండి. ఏంటి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్, ఇదే షార్ట్ డిస్కషన్ పోతుందే కాదు అధ్యక్ష. అధ్యక్ష వాళ్ళకి అధ్యక్ష వాళ్ళకి వంకర, వాళ్ళ బుద్ధి వంకర అనేది పోదు అధ్యక్ష. టోటల్ రిజర్వాయర్ కెపాసిటీ 86%, అది ఛాలెంజ్ అధ్యక్ష, అది ఛాలెంజ్. 86% అధ్యక్ష ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు అధ్యక్ష, ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు ఫ్లడ్ సీజన్ లో 50 డేస్ లో అధ్యక్ష, 50 డేస్ లో మొత్తం అన్ని రిజర్వాయర్ నింపుకోవాలని చెప్పి 44,000 నుంచి ఆ నేత 11,000 నుంచి 44,000 ఏదైతే దివంగత నేత తన తండ్రి చేశాడో 44,000 నుంచి 83,000 క్యూసెక్స్ గా పెంచారు. ఇది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు అధ్యక్ష. వీళ్ళు మాట్లాడతారు అధ్యక్ష, ఈ రోజు ప్రాజెక్టు గురించి మాట్లాడతారు అధ్యక్ష. కేవలం గండి కొట్టుకి 198 కోట్లు ఇచ్చారు అధ్యక్ష, వాళ్ళు 1000 కోట్లు ఇచ్చి ఆ రోజు ఆరంగా చేసి ఉంటే ఈ రోజు 27 టీఎంసీ పెట్టుకున్నారు అధ్యక్ష. రాయలసీమ ప్రాంతాన్ని ఈ రోజు ఎంత కొట్టింది వీళ్ళు అధ్యక్ష. కాబట్టి ముగ్గురు ఇచ్చారు అధ్యక్ష, బావా బామర్దులను కేసు అన్న 3 సీట్లు వస్తాయి రాయలసీమలో అంతే. అధ్యక్ష పొలిటికల్ గా వద్దండి, మీరు మామూలుగా ఆన్సర్ చెప్పండి అధ్యక్ష. ప్రతిదీ చెప్తున్నాను అధ్యక్ష, అయిపోయింది సార్. ఇందాక అన్న చెప్పాడు అవుట్ టన్నులు 20,000 క్యూసెక్స్ కెపాసిటీ, 2 టన్నులు ఉంటే 1 టన్నులు కూడా కంప్లీట్ చేయక వదిలేసి వీళ్ళు ఈ రోజు గురించి మాట్లాడతారు అధ్యక్ష. వీళ్ళ రోజు కంప్లీట్ చేసి ఉన్నట్టు 1 టన్నులు ఈ రోజు ఇంకా నీళ్ళు పోయి పరిస్థితి ఉండదు అధ్యక్ష. అధ్యక్ష ఇంకా ఉంది అధ్యక్ష, ఉండండి. ఇది కాదు పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఉండదమ్మా, క్వశ్చన్ ఎవరిలో పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఉండదు, కూర్చోండి అధ్యక్ష. ఆయనకి అవకాశం ఇస్తాం, కూర్చోండి ప్లీజ్. అదే అధ్యక్ష, చూడండి టైం షార్ట్. ఏదైతే కోటేటిపాడు నుంచి బనక్సర్లకు 80,000 చేయటమే కాకుండా అధ్యక్ష, టీజీబీ కెనాల్కి సంబంధించి 11,500 నుంచి 18,000 పెంచబోతున్నాం, నిప్పుల వరకు కేసీసీ 13,500 నుంచి 35,000 పెంచబోతున్నాం, ఎస్ఆర్బిసి జిఎన్ఎస్ఎస్ 20,000 నుంచి 30,000 పెంచబోతున్నాం, 83,000 క్యూసెక్స్ కి 44,000 నుంచి 90,000 పెంచబోతున్నాం. అదే 50,000 అని అడిగాడు అధ్యక్ష. కాదు అధ్యక్ష, 20,000 కోట్లు అవుతుంది, 20,000 కోట్లు కూడా ఖచ్చితంగా ఈ 4 సంవత్సరాల లోపలే పూర్తిగా 84,000 చేసి తీర్థం అని చెప్పి తెలియజేస్తాం అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష, 23,000 క్యూసెక్స్ తో కింద లిఫ్ట్ స్కీమ్, రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ కూడా పెట్టబోతున్నాం అధ్యక్ష 7,000 కోట్లతో అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష, ఈ రోజు ఈ సంవత్సరం 44,000 దాటి 44,500 హిస్టరీలో క్రియేట్ చేసింది ఈ ప్రభుత్వం అని పొద్దుటి పోలి తీసుకుంది ఈ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇదే కాకుండా 78 సోమశిలలో 73 టీఎంసీ గతంలో రాజశేఖర్ రెడ్డి గారు రికార్డ్ అయితే 78 టీఎంసీ ఎఫ్ఆర్ఎల్ కి పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రికార్డు భద్రం ఉండటం కూడా ఈ ప్రభుత్వం అని చెప్పడం జరిగింది అధ్యక్ష. సోమశిల కాదని చెప్పాలని చెప్పండి అధ్యక్ష. ఒక 10 నిమిషాలు సుదీర్ఘంగా దీనికి సంబంధించి అధ్యక్ష అనంతపూర్ చెప్తాను, అన్ని చెప్తాను అధ్యక్ష. షార్ట్ లో చెప్పండి, టైం లేదు. అలాగే అధ్యక్ష, సీ ఇంత చెప్పిన తర్వాత ఐ హావ్ టు గివ్ ఎందుకంటే ఇట్స్ మేజర్ ఇష్యూ. ఒకటి సార్, ఈరోజు రాష్ట్ర చాలా సార్లు వాళ్ళు మా దీన్ని కూడా ప్రశ్నించారు కాబట్టి ఐ నీడ్ లిటిల్ టైమ్ సార్ అధ్యక్ష. 3-4 మినిట్స్ రాష్ట్రంలో ఏ రాష్ట్రమైనా ఏ ప్రాంతమైనా అధ్యక్ష,
ప్రకృతి సహకరించాలన్నా భగవంతుడు సహకారం ఉండాలన్నా ఆ రాజుకి మంచి మనసన్నా ఉండాలి అధ్యక్ష. ఈరోజు 5 సంవత్సరాలు కరువు కావచ్చు, లేకపోతే ఒక నాయకుడు వస్తే కరువు కరువు కాటాలతో అల్లాడుతుంది అనేది అయితే నినాదం ముందునింది అధ్యక్ష. ఈరోజు మా ముఖ్యమంత్రి పాద మహిమ ఏమో కానీ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా కూడా మొత్తని పచ్చని పొలాలు రాయలసీమ ప్రాంతంలో కూడా ఈరోజు చూస్తున్నాం అధ్యక్ష. ఈరోజు దాదాపు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 86.5% రిజర్వాయర్స్ నిండిన చరిత్ర ఈసారి అధ్యక్ష. ఇదే